ఐ రిమెంబర్ దిస్ ఫస్ట్ టూ లైన్స్ నాని నాని అండ్ మీరు వింటున్నారు నాన్ సో ఇవాళ మనం వినబోతున్నాం కొన్ని ఫిల్మ్స్ బ్యూటిఫుల్ హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు యూట్యూబ్లో కొత్తగా మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో దాని గురించి క్లియర్గా వీడియోలు అయితే చెప్తాను ప్రతి క్రియేటర్ కూడా ఈ వీడియో పూర్తిగా చూడాలి ఎందుకంటే ఇది అందరికి సంబంధించింది సో మెయిన్ థింగ్ ఏంటంటే ఏఐ ఇప్పుడు అందరికీ తెలుసు కదా ఏఐ కంటెంట్ అనేది బాగా పాపులర్ అవుతుంది యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది క్రియేటర్స్ కూడా ఏఐని యూజ్ చేసి కంటెంట్ అయితే తయారు చేస్తున్నారు ఈ ఏఐ కంటెంట్ని రిస్ట్రిక్షన్ చేయడం కోసం ఓకే ఏ కంటెంట్ని రిస్ట్రిక్షన్స్లో భాగంగా యూట్యూబ్ ఒక అప్డేట్ తెచ్చింది ఏ కంటెంట్ని ఎంకరేజ్ చేస్తూ మనకు అప్డేట్ అవ్వలేదు రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఏఐ కంటెంట్కి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి గమనించాలి ఇక్కడ మీరు యూట్యూబ్ ఒక ఇంటెన్షన్ గమనించాలి ఏంటంటే ఏ కంటెంట్ని యూట్యూబ్ ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అదేంటి అంటే సో డిస్క్లోజ్ చేయాలి మనం కనుక ఏ కంటెంట్ కనుక చేస్తున్నామంటే మీరు సపోజ్ మీ ఛానల్లో మీ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో సపోజ్ అవి కనుక ఏఐ కంటెంట్తో కలిపి మీరు చేస్తున్నారంటే ఇది ఏఐ కంటెంట్ అని చెప్పి మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని అట్లా సెలెక్ట్ చేసుకోవటాన్ని డిస్క్లోజ్ చేయడం అంటారు యూట్యూబ్ పరిభాషలో సో అట్లా మీరు ఏఐ కంటెంట్ని డిస్క్లో డిస్క్లోజ్ చేయాలి ఖచ్చితంగా మీరు కనుక ఏఐ కంటెంట్ చేస్తే ఏఐ ఏ కంటెంట్ అంటే ఏంటి ఏ కంటెంట్ కానివ్వండి సింథటిక్ వాయిస్ చేసిన కంటెంట్ కానీ ఆల్టర్డ్ కంటెంట్ అంటారు ఓకే మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొత్త ఆప్షన్ ఒకటి ఇప్పుడు యాడ్ అయింది ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పేసి వచ్చింది అంటే మీరు ఇప్పుడు పెట్టిన వీడియోలో ఏదైనా ఏ కంటెంట్ కానీ ఆల్టర్డ్ కంటెంట్ కానీ ఉందా అని అనమాట ఏ కంటెంట్ ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏంటంటే నిజంగా లేని దాన్ని సృష్టించి మీరు ఏదైనా చేస్తున్నారా ఇక్కడ అంటే ఒక మనిషి మాట ఇప్పుడు నేను ఉన్నాను నా నేను మాట్లాడేది మీరు చూస్తున్నారు సపోజ్ ఏఐతో నాతో ఏదైనా వేరే మాటలు కూడా మాట్లాడించవచ్చు ఐ రిమెంబర్ దిస్ ఫస్ట్ లైన్స్ దిస్ నాని నాని అండ్ మీరు వింటున్నారు నాన్ సో మనం వినబోతున్నాం కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ సో సేమ్ లిప్సింగ్ ఉంటుంది సేమ్ అంతా యాజ్ ఈజ్ ఉంటుంది డీప్ ఫేక్ టెక్నాలజీ యూజ్ చేసి సాయి కృష్ణ ఏదో వేరే వేరే మాటలు పిచ్చి మాటలు మాట్లాడినట్టుగా కూడా వీడియో చేయొచ్చు అనమాట సపోజ్ వేరే వ్యక్తులు నా మీద ఎవరైనా కోపం కూడా అట్లా చేసి ఆ వీడియో యూట్యూబ్లో కూడా పెట్టచ్చు అది చూసి జనాలు ఏమనుకుంటారు సాయి కృష్ణ నిజంగా ఇట్లా మాట్లాడా పిచ్చి మాటలు అని చెప్పేసి అనుకుంటారు అట్లాంటి ప్రమాదం ఉంటుంది అనమాట అట్లాగే దీన్ని చాలామంది పొలిటికల్ వాళ్ళ మీద ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఒక పార్టీ ఇంకో పార్టీని వాళ్ళ నాయకుడు అన్న అనని మాటలు అన్నట్టుగా ఇట్లాంటివన్నీ క్రియేట్ చేయొచ్చు అనమాట ఈఐతో సో ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఇట్లాంటివి చేయొచ్చు సో అట్లా చేస్తే మన ఛానల్స్ అనేది ప్రమాదంలో పడతాయి అట్లాగే ఏ కంటెంట్ మీరు ఏ రకంగా వాడినా మీరు ఏ రకంగా వాడినా కానీ ఏ కంటెంట్ డిస్క్లోజ్ చేయాల్సిందే అది మంచిదా చెడ్డదా తర్వాత సంగతి ఓకేనా అంటే మీనింగ్ఫుల్గా మీరు ఆల్టర్డ్ కంటెంట్ వాడుతున్నారా లేదా అంటే మీనింగ్ఫుల్గా వాడుతున్నారా లేదా అంటే ఇక్కడ ఏంటి బాధ్యతాయుతంగా ఒక ఏ కంటెంట్ వాడతాం ఇప్పుడు నేను వాడతా ఏ కంటెంట్ ఏదో ఎక్కడో చాటో వీడియోలో వాడాల్సి వస్తుంది వాడతాం వాడతాం తప్పు కాదు అది మీనింగ్ఫుల్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట ఓకేనా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉందా సో దీనివల్ల ఏదన్నా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా ఏ వ్యక్తికైనా సంస్థకైనా ఎవరికైనా సరే పరుగు పోయే విధంగా ఉందా అనేది కూడా చూసుకోవాలి సపోజ్ కనుక మీరు కనుక ఏ వ్యక్తినైనా ఎవరైనా ఎవరినైనా కించపరిచే విధంగా ఎవరైనా అనని మాటలు అన్నట్టుగా మీరు సృష్టించి వీడియోస్ చేసినా మీరు అనని వాయిస్ని అన్నట్టుగా సృష్టించి చేసినా కానీ ఇది మీ యొక్క ఛానల్స్ అనేది యూట్యూబ్ టెర్మినేట్ చేస్తామని చెప్పి చెప్తుంది కాబట్టి ఏ కంటెంట్ వాడే వాళ్ళందరూ కూడా ఈ డీప్ కానీ ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా కంటెంట్ అయితే చేసుకోండి బాధ్యతాయుతంగా కంటెంట్ అయితే చేసుకోండి ఆ కంటెంట్కి మీనింగ్ఫుల్ పర్పస్ ఉండేలాగా చూసుకోండి సో ఇక ఇందులోకి ఏమేమి వస్తాయంటే డీప్ ఫేక్ వస్తుంది వాయిస్ క్లోనింగ్ అనేది వస్తుంది అదేవిధంగా యానిమేషన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా వస్తుంది అదేవిధంగా షార్ట్స్ని రీమిక్స్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో సపోజ్ షార్ట్స్ కనుక మీరు కనుక ఏదన్నా చేశారనుకోండి సో రీమిక్స్ యూజ్ అనుకోండి అది ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మీకు ఆల్టర్డ్ లేదా సింథటిక్ కంటెంట్ అని చెప్పేసి పైన చిన్న క్యాప్షన్ లాగా వస్తుంది అనమాట మీరు సెలెక్ట్ చేస్తే అదే మీరు సెలెక్ట్ చేయకపోతే రాదు మీరు సెలెక్ట్ చేయకపోతే యూట్యూబ్ వాళ్ళు డిటెక్ట్ చేశారనుకోండి సపోజ్ మీద ఆల్టర్డ్ కంటెంట్ అని ఛానల్ లేపే వదలు పడేస్తారు అలాంటి దాకా తెచ్చుకోకుండా సపోజ్ మీరు ఏ ఏ కంటెంట్ ఆల్టర్డ్ కంటెంట్ కనుక చేస్తే సెలెక్ట్ చేసుకోండి డిస్క్లోజ్ చేయండి వీడియో ఆల్టర్డ్ కంటెంట్ ఆప్షన్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎస్ నో అని వస్తుంది మీరు ఆల్టరేట్ కంటెంట్ చేస్తే ఎస్ అని ఆల్టరేట్ కంటెంట్ చేయకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మీరు వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు ఆల్రెడీ ఒకవేళ సింథటిక్ కంటెంట్ ఆల్టర్డ్ కంటెంట్ చేశారనుకోండి ఆ పర్టికులర్ వీడియోలోకి వెళ్ళి ఆప్షన్ వస్తుంది ఎనేబుల్ చేసుకోండి సో ప్రస్తుతానికి ఇది డెస్క్టాప్లో ఉంది అన్ని డివైస్లో త్వరలోనే వస్తుంది అనమాట సో సపోజ్ కొంతమంది స్క్రిప్ట్ యూజ్ చేస్తుంటారు చాట్ జీపీటీని చాట్ జీపీటీ ఏఐ టూలే కదా దాంట్లో స్క్రిప్ట్ యూజ్ చేస్తే దానికి మీరేమీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆల్టెడ్ కంటెంట్ అని సో విజువల్గా కానీ ఆడియో పరంగా కానీ ఏదన్నా ఉంటేనే మీరు పెట్టాలి సో చాట్ జీపీటీని యూజ్ చేసి నేను స్క్రిప్ట్ రాసానండి దానికి కూడా వర్తిస్తుందా అంటే అవసరం లేదనమాట అదేవిధంగా కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి సపోజ్ ఆడియోని మీరు ఇంకా అద్భుతంగా రావడానికి ఎన్హాన్స్ చేస్తారు సపోజ్ ఎడోబ్ ఎన్హాన్సర్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది ఏఐ టూల్ అది యూస్ చేసి మీరు మీ ఆడియోని ఎన్హాన్స్ చేసుకున్నారు అనుకోండి క్వాలిటీ ఇంకా బాగా రావాలి ఆడియన్స్ ఇంకా బాగా మంచి అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఏ ఏ టూల్ యూజ్ చేసి మీ ఆడియోని ఎన్హాన్స్ చేస్తే అదేం తప్పు కాదు అదేవిధంగా మీ ఏఐ టూల్స్ యూజ్ చేసి మీ ఫేస్ కొంచెం బ్లర్గా అంటే బ్యూటిఫై చేశారనుకోండి ఇప్పుడు మొబైల్లో మనకు ఉంటాయి కదా ఫిల్టర్స్ అట్లాగా మీ వీడియోని ఏదైనా ఫిల్టర్స్ యూజ్ చేసి చేశారనుకోండి దానికి మీరేమి ఏ కంటెంట్ చెప్పి ఏ కంటెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అట్లాంటి చిన్న చిన్న వాటికి ఏమక్కర్లేదు మేజర్గా ఏదైనా డీప్ ఫేక్ వీడియోస్ కానీ ఇట్లాంటివి మీరు చేశారంటే మాత్రం ఏ కంటెంట్ ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పి సింథటిక్ కంటెంట్ అని చెప్పి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఇక నుంచి మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి కూడా ఏ కంటెంటా కాదని డిస్క్లోజ్ చేయాలి ఇంతకుముందు మేడ్ ఫర్ కిడ్స్ మనం అట్లా డిస్క్లోజ్ చేసేవాళ్ళం మేడ్ ఫర్ కిడ్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఆల్టర్డ్ కంటెంటా కాదా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ మీ అందరికి డౌట్ రావాలి ఆల్టర్డ్ కంటెంట్ చేసాము సపోజ్ ఏ కంటెంట్ యూజ్ చేసేసాం మంచి పర్పస్ కోసం యూజ్ చేసాం అలాంటి సందర్భంలో మిగతా వాళ్ళ వీడియోస్కి వచ్చే రెవెన్యూ అండ్ మా వీడియోస్కి వచ్చే రెవెన్యూ ఏదైతే ఆల్టర్డ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దీనికి వచ్చే రెవెన్యూలో ఏమైనా తేడా ఉంటుందా అంటే తేడా ఏమి సపోజ్ మీరు మంచి కంటెంట్ మంచి పర్పస్ కోసం ఏఐని యూస్ యూజ్ చేసి మంచి కంటెంట్ తయారు చేస్తే మీకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు మంచిగా ఎంగేజ్మెంట్ ఉంది దానికి మంచి ఇంప్రెషన్స్ వస్తాయి అనుకోండి ఆ పర్టికులర్ వీడియోకి అందులో ఏ తప్పు లేదనుకోండి సేమ్ రెవెన్యూ నార్మల్ వీడియో అంటే ఆల్టర్డ్ కంటెంట్ కాని వీడియో ఒరిజినల్ వీడియో ఏదైతే ఉంటుందో దానికి వచ్చే రెవెన్యూ అండ్ ఈ ఆల్టర్డ్ కంటెంట్ అయినా మీరు పర్పస్ఫుల్గా మీనింగ్ఫుల్గా మంచిగా చేసిన వీడియో ఏదైతే ఉంటుందో దానికి సమానంగా రెవెన్యూ వస్తుంది రెవెన్యూలో ఏ తేడా ఉండదు రెవెన్యూలో మీరు ఏం భయపడి డిస్క్లోజ్ చేయకపో డిస్క్లోజ్ చేస్తే రెవెన్యూ తగ్గిపోద్దేమో డిస్క్లోజ్ చేస్తే మనకి యాడ్స్ రాబోయేమో డిస్క్లోజ్ చేస్తే వీడియోకి రీచ్ తగ్గిపోయి అని భయాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అర్థమైంది అనుకుంటగా ఒరిజినల్ వీడియోస్ చేస్తున్నారు మీరు సపోజ్ నా లాగ ఇప్పుడు నేను ఒరిజినల్ కెమెరా ముందు ఒరిజినల్ మనిషిని మాట్లాడుతున్న ఒరిజినల్ వాయిస్తో మాట్లాడదు ఇట్లాంటి కంటెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు ఎవరైతే ఈ యానిమేషన్ కంటెంట్ ఇట్లాంటి ఏఐ కంటెంట్ సింథటిక్ కంటెంట్ సింథటిక్ వాయిస్ ఇట్లా క్లోనింగ్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులతో కంటెంట్ చేస్తారు అది మంచిదే తప్పేం కాదు నలుగురిని ఎంటర్టైన్ చేస్తూ టెక్నాలజీని యూస్ చేస్తే తప్పు కాదు ఎవరైనా కించపరుస్తూ టెక్నాలజీని యూజ్ చేస్తారు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఛానల్ అనేది యూట్యూబ్ పాలసీలకి విరుద్ధంగా ఉంటే మాత్రం టర్మినేట్ చేసేస్తామని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తున్నారు సో ఫైనల్గా దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా ఏఐని యూట్యూబ్ యాక్సెప్ట్ చేయట్ల బయట ఏ కంటెంట్ని యూట్యూబ్ యాక్సెప్ట్ చేయట్లా ఒకవేళ యాక్సెప్ట్ చేయాల్సి వస్తే మీనింగ్ఫుల్ పర్పస్లో క్రియేటర్ దాన్ని యూజ్ చేస్తేనే యూట్యూబ్ ప్లాట్ఫామ్ అలౌ చేస్తుంది అంతేగాని మీరు విద్వేషపూరితమైనవి ఇట్లాంటివి ఎవరినైనా రచ్చగొట్టేవి లేదా ఎవరినైనా కించపరిచేవి కనుక చేస్తే మాత్రం ఇక ఛానల్ మా అన్నమాట అనమాట ఏఐతో సో ఇది గుర్తుపెట్టుకుంటూ ప్రతి వీడియోని డిస్క్లోజ్ చేసుకుంటారని ఆశిస్తూ సో ఫ్రెండ్స్ అది మరి వీడియో ఎందుకు తెలుసు కదా మన హోటప సక్సెస్ఫుల్ యూట్యూబ్ కోర్స్ లాంచేసిన కోర్స్ ప్లస్ టూ ట్రిప్ల్ అయిన్ ఉంది త్వరలో ఫైవ్ ట్రిపుల్ అయిన అవుతుంది ఇంకా మీరు ఎవరు జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో ప్లే అవుతుంది ఆ వీడియోలో మీకు కోర్స్ ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది పూర్తి డీటెయిల్స్ ఉంటాయి సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి అండ్ అంతకాకుండా కోర్సులో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్ నెంబర్ ఏమిటది జరుగుతుంది ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి టెక్నికల్గా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అండ్ అంతేకాకుండా కోర్స్ తీసుకుని ఎవరైతే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఛానల్కి అచీవ్ చేస్తారో వాళ్ళకి మన సైడ్ నుంచి ఇట్లాంటి ఒక అందమైన ప్లే బటన్ కూడా పంపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మీరు వీడియో వీడియో మీకు అయితే గట్టిగా లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మరణ చూడాలంటే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవన్న నెక్స్ట్ వన్